అద్భుతంగా చతురామ్నాయ పీఠాల యొక్క రచన చేశారు జగద్గురువులు. ఒక్కొక్క ఆమ్నాయానికి ఒక్కొక్క పీఠ స్థాపన చేశారు. సామ్రాట్ పీఠంగా శృంగేరి జగద్గురు మహాసంస్థానం దక్షిణాపథంలో ఉండడం నిజంగా మా భాగ్యమని స్వామివారు. ఈ చతురామ్నాయ పీఠ వ్యవస్థ జగద్గురువులు చేయటంలో ముఖ్యమైనటువంటి కారణం ఏమై ఉండొచ్చు? ధర్మ ప్రచారమే ఇక్కడ కారణం. ఈ పీఠాలను స్థాపన చేసి తద్వారా నిరంతరం ధర్మ ప్రచారం జరగాలి అనేదే వారి యొక్క ఉద్దేశ్యం. ఎందుకంటే వారి కాలంలో ధర్మాన్ని ప్రచారం చేశారు, పునరుజ్జీవనం చేశారు సనాతన ధర్మాన్ని. అయితే తర్వాత కూడా ఆ ప్రచార కార్యం జరగకపోతే జనాల యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే, ఎవరైనా ఒక పెద్దవాళ్ళు వచ్చి మంచి మాటలు చెప్పినప్పుడు ఆ సమయంలో వింటారు, మళ్ళా తర్వాత కొన్ని రోజులు అయిపోయాక ఆ పెద్దవాళ్ళు చేసినటువంటి విషయాలను కొంతమంది మాత్రమే జ్ఞాపకం పెట్టుకుంటారు. అది జనాల యొక్క స్వభావం. కాబట్టి తమ కాలంలో ధర్మాన్ని పునరుజ్జీవనం చేశారు, వారి యొక్క అవతారం పూర్తయిపోయాక మళ్ళీ ఆ ధర్మానికి ఇటువంటి చ్యుతి ఏర్పడవచ్చు అని భావించి అటువంటి చ్యుతి రాకుండా ఉండడం కోసం నిరంతరం ధర్మ ప్రచారం కావాలి అనే ఉద్దేశంతో అపూర్వమైనటువంటి ఈ గురు శిష్య పరంపరను, ఈ చతురామ్నాయ పీఠాలను స్థాపన చేసి అంతకుముందు అప్పటి వరకు ఎవ్వరూ కూడా ఇలాంటి ఆలోచన చేయలేదు. శంకరాచార్యుల వారి కంటే ముందు నాలుగు పీఠాలను స్థాపన చేసి ఆ ఒక్కొక్క పీఠానికి ఆయా ప్రదేశాలను నియమించి ఆ ప్రదేశాల్లో ఈ పీఠాన్ని అధిష్ఠించే వాళ్ళు ధర్మ ప్రచారం చెయ్యాలి అని ఇటువంటి ఒక గొప్ప నియమావళిని వేసి ఈ రకంగా చతురామ్నాయ పీఠాలను స్థాపన చేసిన వారు వేరే ఎవరూ లేరు. కాబట్టి ధర్మ ప్రచారం నిరంతరంగా జరగడం కోసం ఈ పీఠాలను స్థాపన చేశారు. అందులోనూ ఇంకో విశేషం ఏమిటంటే, ఇక్కడ ఈ గురు శిష్య పరంపరను ఏర్పరిచారు. సన్యాసులైనటువంటి వాళ్ళు ఈ పీఠానికి అధిపతులై ధర్మ ప్రచారం చెయ్యాలి అనే నియమాన్ని చేశారు. ఎందుకంటే